మన పోరాటానికి ఉండేటువంటి స్వభావాన్ని దాని చరిత్రను ఇవాళ తెలుసుకోవటం అనేది మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. ఈ రెండు రోజుల శిక్షణ తరగతులు ఆ కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి. ఆ కర్తవ్యాన్ని గుర్తు చేస్తే మన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైందో ఇది ఎక్కడికి పోవాలో కూడా మనకు తెలుస్తుంది. రేపటి పునర్నిర్మాణంలో మన కర్తవ్యాలు ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంతటి ప్రజాస్వామిక ఆకాంక్ష అనేది ఈ ఉద్యమంలో బలంగా ఉన్నది కాబట్టే ఇవాళ మన ఉద్యమం అనేది ఇంత శాంతియుతంగా కొనసాగలుగుతుంది. ఎందుకంటే దీంట్లో అన్యాయమైనటువంటి ఆలోచనలు లేవు. ఒకరి మీద పెత్తనం చేయాలనేటువంటి కోరిక లేదు. బయట అనలేను కానీ ఇంటర్నల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నిన్ననో ఉన్ననో నాకు తెలిసిన ఒక మిత్రుడు ఆంధ్ర నాయకులు రిపోర్టర్లకు పరిచయాలంటే ఆ రిపోర్టర్లు ఆంధ్ర నాయకులతో మాట్లాడినట్టే ఏం దాన్ని ఆలోచన ఏ మొత్తం ఐసోలేట్ అయిపోయినా మా మద్దతు ఇచ్చేటువంటి దేశంలో ఒక్కడు కూడా లేడు, మేము ఎన్ని రోజులు ఆపుతామండి తెలంగాణ రాకుండా అని ఆయన ఒక మాట తన మనసులో మాట ఆఫ్ ద రికార్డు ఆ జర్నలిస్ట్కి చెప్పింది. అంటే వాళ్ళకి అర్థమైంది మేము ఐసోలేట్ అయిపోతున్నాం. ఇవాళ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం చేస్తున్న పోరాటాన్ని కంటే మనం చేస్తున్నటువంటి విలువలకి మద్దతు ఎక్కువది కాబట్టి ఈ పోరాటానికి కూడా ఒక మద్దతు. ఆ విలువలు ఏంటి, దాని పునాది ఏంటిది, దాని చరిత్ర ఏంటి అనేది తెలుసుకోవటమే ఇవాళటి మన ఈ రెండు రోజుల క్లాసులకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. నిన్న నిజంగా చాలామంది తెలంగాణ వ్యాపితంగా బాధపడి ఉంటారు. మనమైతే జేఏసీగా కానీ చాలామంది తెలంగాణ వాదులు జేఏసీలో అంతర్భాగంగా చర్చించుకొని కానీ ఈ నిర్ణయం ఇంత తొందరగా వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. ఆఖరి నిమిషం దాకా ఆపుతూనే ఉంటారు, పగ్గాలేసి గుంజుతూనే ఉంటారు, ఒత్తిళ్ళు పెడుతూనే ఉంటారు, అంత ఈజీగా వచ్చేది కాదు. అందుకని దీనికి మనం కొత్తదాకా కొట్లాడవలసి ఉంటుంది. అయితే సాధించిన విజయాన్ని మనం విస్మరించడానికి వీలేదు. జాతీయ స్థాయిలో ఒక మద్దతు కూడా ఉండగలిగింది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే తప్పులో పడిపోయే పరిస్థితిని తీసుకురాగలిగింది. ఇవన్నీ మనం సాధించిన విజయాలు. ఇవాళ నిర్ణయం ఇవ్వవలసిన స్థితికి నెట్టినం. అవతలి వాళ్ళని ఐసోలేట్ చేయగలిగాం. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి తెలంగాణ తెచ్చుకోవటం చాలా సులువైన పని. కానీ ఈ స్థితిలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి దాడిని మనం తిప్పి కొట్టడానికి సన్నద్ధులం కావటం అనేది చాలా అవసరం. అది తిప్పి కొట్టగలిగినప్పుడు మన కర్తవ్యం అనేది మరింత స్పష్టంగా, మరింత సూటిగా, మరింత మనం పరిపూర్తి చేయగలుగుతాం. మరింత వేగంగా మనం తెలంగాణ కూడా మనం తెచ్చుకోవటం అనేది సాధ్యమవుతుంది. కనుక బోర్ల మనం నిలబడది పండించి అది మనం అలవాటు చేసుకోవాలి. అవతల వాటి బోర్ల ఎట్ట నిలబెడతాం అనేది మనం తెలుసుకోవాలి. ఇవాళ సార్లు అందరూ కూడా మనకి ఏం చెప్తారంటే, ఇవాళ రేపు బోర్ల నిలబెట్టే ముచ్చట ఎట్లయితే అవుతుంది, ఇక రేపటి నుంచి మనం కింద నిలబడి సమాధానం చెప్పుడు బంద్ చేయాలి. ఉల్టా నువ్వు ఎంత నాశనం చేసినావు, ఎంత నష్టపరిహారం ఇస్తావు బిడ్డ, గాలి ఎక్కడ చెప్పాను అడగాలి. ఉల్టా మాకు ఇన్ని రోజులు నీళ్ళు గిన్నె వచ్చేటి ఉన్నాయి, రాలేదు, గిన్నె పోయినాయి, గీ ఎక్కడ ఎకరానికి ఇంత పంట పండితే గీ ఇన్నేళ్లలో మాకు గిన్నె పైసలు వచ్చేటి ఉన్నాయి, మాకు అన్ని పైసలు లెక్క కట్టిస్తారా, ఇవన్నీ మనం ఉంటా అడగాలి. మనం హైదరాబాద్కి ఇంత నాశనం అయింది, ఇంత భూమి తీసుకుపోయిండ్రు, ఉంటా మాకు ఎన్ని ఇస్తారు కోట్లు అనేది మనం అడగాలి. ఆ స్థితికి మనం వచ్చి ఉంటా నష్టపరిహారం అడిగేటువంటి ఆలోచన కనుక మనం మొదలు పెడితే అదొకప్పుడు మాటకు వింటారు, తొవ్వకు వస్తారు. అది అడిగేటువంటి స్థితిని మనం ఇవాళ సంపాదించుకోవటమే ఈ క్లాసుల యొక్క ప్రథమమైనటువంటి ఉద్దేశం. మళ్ళీ ఒకసారి నాకు ఇచ్చిన టాపిక్ మీద మాట్లాడే సందర్భంగా వీటిపైన ఇంకా కొన్ని వివరాలు కూడా నేను మాట్లాడదలిచిన ఇవాళకి మాత్రం ఈ సందర్భాన ఉన్నటువంటి ఈ ఇనాగరల్ సెషన్లో ఇవి కీలకమైన అంశాలని నేను భావిస్తూ ఉన్నా. ఆ దిశగా ఈ రెండు రోజులు మనం సక్రమంగా వినియోగించుకుందామని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జై తెలంగాణ.